వ్యక్తి చేత. కాబట్టి సిద్ధాంతం సిద్ధాంతం లెక్క ఉండాలి. పార్టీ సిద్ధాంతం కరెక్ట్ గా ఉన్నప్పుడు పార్టీ కోసం సిద్ధాంతం కోసం ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలం ఇక మేమందరం కూడా. దుబ్బాకి నియోజకవర్గంలో ఇట్లాంటి కార్యకర్తలు వందల మంది ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మాట్లాడతాం. చిన్న అవినీతి ఆరోపణలు వస్తే కూడా ఎక్కడ కూడా మళ్ళీ పార్టీ జెండా పట్టుకొని జనాల్లోకి రావద్దు అని అంటే మటలు చేసిన తీసుకొచ్చి సాక్షాత్తుగా కిషన్ రెడ్డి గారు వస్తే దుబ్బాకల అంబడెల్లంగౌడు లేపి తటతోటి పూలు ఓపిస్తాడు. వీడియో ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవి వాడుకొని మనల్ని ముంచుతున్నారు. ఇక్కడ అందరు అనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో బలం ఉన్నది కాబట్టి గెలుస్తుంది ప్రతిసారి అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ బలం మీద గెలుస్తలేదు. మనం ప్రకటించినటువంటి అభ్యర్థి బలహీనతల మీద ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అంత మెజారిటీ వస్తున్నది. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఇదంతా పట్టించుకోకుండా ఆయననే అభ్యర్థిగా పెడితే నేను ముందే చెప్తున్నా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ పోతుంది. రఘునందన్ రావు వెంట ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేరు. ఆయన వెంట పనిచేసేటువంటి ఆయన కోసం బట్టలు చెప్పుకున్నట్టుగా కనబడేటువంటి నాయకుల పేర్లు చెప్పినట్టు కూడా చెప్తా. మిరుదొడ్డులు ఉన్న ఆయనకు ఒక లీడర్కేమో వాళ్ళ బామ్మ మీద మర్డర్ కేసు వాళ్ళ మామ మీద మర్డర్ కేసు ఉంటే దాంట్లో ఒక లక్ష రూపాయలు తీసుకొని బెయిల్ ఇప్పించింది అని రఘునందన్ రావు కాబట్టి ఆయన బట్టలు చుట్టుకుంటున్నట్టుగా నటిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఒక ఆయన ఫ్రాడ్ కేసుని అని చెప్పేసి కలెక్టర్ గారు రికార్డు సీజ్ చేస్తే ఆ పైసలు ఇప్పించడేమో అని చెప్పేసి ఆశకు ఆయన దిగుతాడు. చేగుంట మండలంలో ఉన్న ఒక సర్పంచ్ పాత సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి గొడవలో అటెంప్ట్ మర్డర్ కేసు అయితే ఆ కేసులో బెయిల్ తీస్తే మళ్ళా నేను ఆయన ఇబ్బంది తిరగకపోతే ఏడాది జైలు పంపించడం అని చెప్పేసి భయానికి ఆయన దిగుతాడు. దౌతాబాద్లో ఒక మహిళా నాయకురాలు వాళ్ళ తమ్ముడు అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటే బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తే డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకోకుండా రఘునందన్ రావు ఏ పని చేయడం గుర్తుపెట్టుకోండి. నేను ఇంత ముందుకే చెప్పిన ఏదైనా డ్రగ్స్ కేసున్నదా వకాలా చేస్తాడు. దొంగ రోడ్ల కేసులు ఉన్నాయా వకాలా చేస్తాడు. మర్డర్ కేసు ఉందా వకాలా చేస్తాడు. మహాభాగ్యం కేసు ఉందా వకాలా చేస్తాడు. మల్లన్న సాగర్ బాధితుల కోసం వకాలా చేయడు. ధర్నాలు రాస్తారో చేస్తాడు. పేపర్లలో టీవీలలో రావడం కోసం ఓట్లు రావడం కోసం బయటలో హిందూ ముస్లిం కొట్లాడాలైతే ఈ వకీలు అడిగోడు. వాళ్ళ తరఫున హిందువుల తరఫున కొట్లాడడానికి నాకు ఈయన వృత్తి గుర్తుకురాదు. నా ప్రొఫెషన్ గుర్తుకురాదు. అక్కడ డబ్బు ఎక్కడైతే వస్తాయో అక్కడ ప్రొఫెషన్ గుర్తుకొస్తుంది. అది మంచి పన చెడ్డ పన ఆ ప్రొఫెషన్ కారణంగా సమాజంలో భారతీయ పార్టీ జనతా పార్టీ పేరు చెడిపోతుందా లేకపోతే ఇంకా సమాజానికి కీడు జరుగుతుందని ఆలోచించాడు పెద్ద మనిషి. డబ్బులు వస్తే సరిపోయా ఏమైనా చేసుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా బయట సాలో అల్లర్లు జరిగితే అరవింద్ కొట్లాడతాడు, బండి సంజయ్ కొట్లాడతాడు, రాజా సింగ్ ఎక్కడో ఉండి పోతా అని చెప్పేసి అంటే మధ్యలో అరెస్ట్ చేసి కేసులలో ఇచ్చుకుంటాడు. మరి ఇంత పెద్ద వకీల్ని చెప్పుకునే రఘునందన్ రావు తెలంగాణలో ఒంటి చేయితోటి రా పార్టీని అధికారంలో తీసుకొస్తాడని చెప్పేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించుకుంటున్నటువంటి రఘునందన్ రావు ఎందుకు బయట అల్లర్ల దగ్గరికి పోడు, బాధితుల పక్షాన ఎందుకు నిలబడాడు, ఎందుకు కొట్లాడాడు? మోసం చేసి పార్టీని బ్లాక్మెయిల్ చేసి బీఫాము తెచ్చుకోవాలి, బెదిరించి భయపట్టించి వసూలు చేసుకొని ఆస్తులు పెంచుకోవడం తప్ప రఘునందన్ రావు ఈ దుబ్బాక నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు మిత్రులారా. కాబట్టే బండి సంజయ్ గారికి ఈరోజు మీడియా ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు నేను ఉత్తరం రాస్తా ఉన్నాను. దయచేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలను దృష్టిలో ఉంచుకోవాలి. రఘునందన్ రావు నాట్లాంటి నాయకునికి దొరకడు. సార్లు కలవాలంటే కోకపేట పోవాలి అని గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, సెక్యూరిటీ వాడు అడుగుతాడు. నిన్నాక మన హరీష్ రావు చెప్తున్నాడు ఇదే వాడుకుంటారు వాళ్ళంతా ప్రచారంలో ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఒక ఆనవాయితీ ఉన్నది. ఇక్కడ అతి సాధారణంగా ఉండేటువంటి నాయకులకు ఓట్లేస్తారు తప్ప కార్పొరేట్ స్టైల్లో ఇలా చూపిస్తే మాత్రం దుబ్బాక ప్రజలు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఓట్లు వేయరు. ఓట్లను కొనుక్కునే పార్టీ కూడా మనది కాదు కదా బీజేపీ అంటే.
బండి సంజయ్ గారు ఇలా తెలంగాణ మొత్తం ఆదర్శం రాష్ట్ర అధ్యక్షుడిగా గుర్తింపు వచ్చినాయి. పరిపూర్ణానంద స్వామి చెప్పిండు ఒక ఉపన్యాసంలో ఆయన ఆయన తరఫున ప్రచారంలో పాల్గొని ఆయన భార్య మెడలో ఉన్నటువంటి ముస్తలు కుదబెట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ఒక మధ్యతరగతి అతి సాధారణమైనటువంటి కార్యకర్తగా ఎదిగి పార్లమెంటు పోటీ చేసి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్న పార్టీల బండి సంజయ్ నాయకత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీల ఇట్లాంటి రేపిస్ట్లకు టికెట్లు ఇస్తే రేపు పొద్దుగల బండి సంజయ్ గారు నువ్వు ఇక్కడికి వచ్చి ఏమని ప్రచారం చేస్తావు, మన అభ్యర్థి గొప్పతనాలు ఏమని చెప్తాము మనం. సాక్షాత్తుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు మహిళల రక్షణ విషయంలో మీ వైఖరి ఏందని చెప్పేసిన పొద్దుగల టీఆర్ఎస్ పార్టీలు కిషన్ రెడ్డి గారిని నిలదీస్తే సాక్షాత్తుగా దుబ్బాపిల్లో వారికి అభ్యర్థి రేప్ కేసులో ఎప్పుడు ఉన్నాడు కదా, మనం ఏం సమాధానం చెప్తాం సార్ దీని మీద? మనం ఆలోచించాలి కదా సార్ దీని మీద. కాబట్టి కేంద్ర పార్టీకి తప్పుడు నివేదికను పంపించింది ఖచ్చితంగా మంత్రి శ్రీనివాస్ గారే. కేంద్ర పార్టీ నుంచి తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏమి కూడా కేంద్ర పార్టీకి తెలియకుండా చేసి మంత్రి శ్రీనివాస్ గారు ఈరోజు రఘునందన్ రావు టికెట్ వచ్చే విధంగా కుట్ర చేసి మంత్రి శ్రీనివాస్ గారిని అడుగుతున్నారు. భారతదేశంలో ఏ ఆర్గనైజేషన్ సెక్రటరీ కూడా గ్రూపులు చేయడు, గ్రూపులు చేస్తుందని చెప్పేసి టీవీ ఛానళ్ళలో వార్తలు ఎప్పుడు రావు. దిగువతులు చెప్పుకుంటుండే బాధ అనిపిస్తుంది. ఒక స్వయం సేవక మంత్రి శ్రీనివాస్ గారు ఒక ప్రచారం అంటే మా పార్టీలో దైవంతో సమానం, నిన్ను దేవుడు లేక చూసుకోవాలి మేమంతా. నువ్వు పార్టీలకు గ్రూపులు చేసి, నువ్వు పత్రికలకు గ్రూపులు చేస్తున్నావు అని, నువ్వు టీవీలలో గ్రూపులు చేస్తున్నావు అని చెప్పేసి వస్తుంటే మాకు బాధ అనిపిస్తున్నది. కేవలం డబ్బున్నటువంటి నాయకులకే నువ్వు ఈరోజు పార్టీలు ఎంకరేజ్ చేసుకుంటా పోతే సాధారణ మధ్యతరగతి అతి మధ్యతరగతి కార్యకర్తలకు నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఎన్నడు వస్తుంది, ఎన్నడు ఇప్పిస్తారని చెప్పేసి మంత్రి శ్రీనివాస్ గారికి నేను చేతులు జోడించి వేడుకుంటున్నా. మీ డ్యూటీ మీరు చక్కగా చేయండి. మీ డ్యూటీ పార్టీని సమన్వయపరచడం, కార్యకర్తలను సమన్వయపరచడం, గ్రూపులు చేసి నువ్వు అనుకున్నటువంటి నాయకుని నాయకునిగా చేసుకోవడం కోసం సిద్ధాంతాలు అన్నింటినీ కూడా తుంగలో వచ్చి పార్టీ రాజ్యాంగాన్నే నరవడాకం చేసి ఒక్క రఘునందన్ రావును పార్టీలో ఎదిగేయాలని చెప్పేసి అంటే ఎందుకు ఆయన భయపడుతున్నాడు? దేనిలో నిండు దేనిలో ఇరికిచ్చినా ఏదని చెప్పేసి చాలామంది కార్యకర్తలు ఎవరు నీతో అంటలేరు. నేను అంటున్నయ్యాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నోట్లో ప్రతి నాయకుడి నోట్లో ఇదే నాకు కోడే కూర్చున్నది లోకమంతా. దీని మీద కేంద్ర పార్టీ సీరియస్గా ఆలోచన చేయాలి. ఆశిస్తామన్నాను భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ. చిన్న అవినీతి ఆరోపణలతో కూడా పక్కకు పెడుతుంది కాబట్టి రఘునందన్ రావు కదా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి చెప్తున్నా, అది అబద్ధమా నిజమా అనేది నాకు సంబంధం లేదు, నాకు తెలిసింది కాదు. ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి పక్కకు చెప్పుకోవాలి. నువ్వు టీఆర్ఎస్ పార్టీ గోతికాడ నక్కలెక్క ఎదురు చూస్తున్నది. రఘునందన్ రావు కనుక పార్టీ బీఫామ్ తీసుకొని వస్తే ఒక రేపిస్ట్కు టికెట్ ఎట్లిస్తారు? ఓ బీజేపీ నాయకులారా, రఘునందన్ రావు మీ ఇళ్ళకి రానియప్పుడు మీ మహిళలు జాగ్రత్త, వాడు ఒక కామందుడు అని చెప్పేసి ఈరోజు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే ప్రచారం మొదలు పెడుతున్నారు. పక్కకు తిరగాలంటే షేమ్ ఫీల్ అవుతున్నాం మేము. ఇదంతా మాట్లాడిన దానికి పార్టీ మళ్ళొకసారి పునర్విచారణ జరిపించి అభ్యర్థిని మార్చాలి తప్ప దొంగను దొంగ అంటే రేపిస్టును రేపిస్ట్ అన్నోడిని దొంగను దొంగ అన్నోడిని పార్టీల నుంచి సస్పెండ్ చేయడమో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమో చేస్తే కనుక నేను ఈ పార్టీలో మీరు పుట్టి పెట్టినోడే. నేను ఈ సిద్ధాంతాల్లో పార్టీ రాజ్యాంగాన్ని ఒక్కొక్క అక్షరం ఒక్క పేజీలో ఒక్క అక్షరాన్ని కూడా వదలకుండా చదివచ్చినోడే. అవసరం అనుకుంటే కేంద్ర పార్టీ దగ్గరికి పోతా.
పంచాయతీ రేపిస్ట్ ఎట్లా టికెట్ ఇస్తారు మీకు తెలుసా కేంద్ర పార్టీకి రేపిస్ట్ అని చెప్పేసి నువ్వు నివేదికలో రాయాలి కదా రఘునందన్ రావు మీద పలానా కేసున్నా సార్ మంత్రి శ్రీనివాస్ గారు రఘునందన్ రావు మీద పలానా శిక్షల కింద కేసు బుక్ అయింది ఇవైన గొప్పతనాలకి ఇవి ఈయన చెడుతనాలకి ఇవని చెప్పేసి రాసి పంపించాలి కదా కేంద్ర పార్టీకి నువ్వు పంపించినటువంటి నివేదికలు అవి ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతున్నా నేను తీసుకుపోయి పెడతా కేంద్ర పార్టీ దగ్గర రేపు పొద్దుగాల ఇంకేమైనా నా మీద కుట్ర చేసి ఇంకేదైనా బదనాం పెట్టాలని చెప్పి చూస్తే కమలాకర్ రెడ్డి కావాలని చెప్పేసి రఘునందన్ రావుకు వ్యతిరేకంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి దీన్ని సృష్టించి చేస్తే మాత్రం ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుని ఛాంబర్లో ఈ పంచాయతీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు కొంత విశ్వాసం ఉన్నది పార్టీలో ఇట్లాంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు జరిగినప్పుడు పార్టీ మళ్ళొకసారి పునర్విచారణ జరిపించి సరైన నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా తీసుకున్నది. బండి సంజయన మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. రాష్ట్రం అంతా కూడా ఇలా సంజయన కోసం ఎదురు చూస్తున్నది. సంజయన నాయకత్వంలో నాలాంటి పేద బీద కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో నాయకత్వం వహించాలి, మేము కూడా లీడర్షిప్ రావాలి, మేము కూడా అధికారంలోకి రావాలి పార్టీ అని చెప్పేసి కలగంటున్నారు. ఈ టైంలో సంజయ్ గారి నాయకత్వంలో కూడా పెత్తందారులకే పెద్దపీట భారతీయ జనతా పార్టీలో అనేటువంటి ఒక సూచన పోయేటువంటి ప్రమాదం ఉందన్న సంజయ్ అన్న, దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, అభ్యర్థిని మార్చండి అని చెప్పేసి మీడియా ముఖంగా నేను భారతీయ జనతా పార్టీకి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను.